చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీలో ఎవరు కోటీశ్వరుడు ఇండస్ట్రీ ఇంకొక బాబు వచ్చాడు ఇందాకే చెప్పాను పృథ్వీ గారు అంటే నేను చాలాసార్లు అన్నాను ఆయనతో హీరో అవుతున్నారంట కదా తెలుస్తుంది మీకు తెలుస్తుందని ఇప్పుడే చెప్తున్నాడు బట్ సాంగ్స్ ఎరగదీస్తాడు భయం వేస్తుందండి మా జనరేషన్కి ఇప్పుడు నెక్స్ట్ మీతో అంత డీట్గా అలా చేయాలండి సో ఎనీవేస్ గిరింగ్ గాని అంటే ట్రైలర్ ఫెంటాస్టిక్గా ఉంది ఒక కామెడీ హాస్య చిత్రం దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ట్రైలర్ ఫుల్ మీన్స్లా ఉంది అండ్ పృథ్వీ గారికి అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ చంద్ర గారికి నవీన్ నాకు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి తెలుసు అండి బాగా హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండ్ డెఫినెట్గా తనకి ఎప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తి నేను సో ఈ సినిమాతో అతను అనుకున్న మంచి విజయాలు ఇప్పుడు ఎందుకంటే లైన్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా బాగున్నాయి ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ నవీన్ అండ్ డీజే వసంత్ గారు ఎవరన్నా అంటే డీజే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక డీజే లేకపోతే డీజేలు అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక డీజే నేనే తగిలించుకున్నారు ఇప్పటికీ అర్థం అవుతుంది డీజే అంటే ఏంటంటే తర్వాత చెప్తారంట సో మేము గతంలో మడత కాజా అలాగే సుడిగాడి సినిమా చేసాం సో ఒక మంచి టెక్నీషియన్ దాదాపు ఈ సినిమాకి అందరు చాలామంది నా టెక్నీషియన్సే ఉన్నారండి విక్రమ్ రాజు గారు కానివ్వండి క్రాంతి గారు కానివ్వండి లేకపోతే గౌతమ్ రాజు గారు కానివ్వండి సో ఇట్స్ ఫీల్స్ లైక్ మై హోమ్ అంటే నా సొంత టీం అన్నట్టే ఉంది అలాగే సత్యబాబు గారికి కామెడీ మీద చాలా మంచి పట్టు ఉంది అండ్ నాకు ఈ లైన్ చెప్పారు విక్రమ్ రాజు గారు సో ఏదైతే కోరుకుంటున్నారో ఆడియన్స్ 2 గంటలు హిలేరియస్ లాఫ్టర్ ఈ సినిమా డెఫినెట్గా ఉండబోతుంది అనుకుంటున్నాను అండ్ రాధామోహన్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ సలోని గారికి అలాగే శృతి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. మీలెవరు కోటీశ్వరుడు ట్రైలర్ చాలా బాగుంది సో మంచి ఎంటర్టైనర్లా ఉంది సో ముందుగా నవీన్కి నా చాలా మంచి ఆర్టిస్ట్ నవీన్ సో నవీన్కి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ నవీన్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అలాగే పృథ్వీ గారు మిస్టర్ ఈగో మా పృథ్వీ గారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే థియేటర్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హీరోకి ఎంత అప్లాస్ వస్తుందో పృథ్వీ గారు స్క్రీన్లో కనబడితే అంతే అప్లాస్ వస్తుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్ సో పృథ్వీ గారు సో కీప్ రాకింగ్ సో అలానే శృతి గారికి సలోని గారికి సో ఎంటైర్ టీమ్కి డైరెక్టర్ సత్యబాబు గారికి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అలాగే మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సో చాలా మంచి ప్రొడ్యూసర్ అండి ఆయన సో ఆయనకి అండ్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ సో సినిమాని అనుకున్న టైంలో తీసి అనుకున్న టైంలో రిలీజ్ చేస్తారు సో చాలా గట్స్ ఉండే ప్రొడ్యూసర్ సో రాధామోహన్ గారికి అందరికీ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ. జయంత్ కుమార్ డైరెక్టర్ గారు సినిమా కూడా చాలా బాగా వచ్చింది రీ రికార్డింగ్ స్టేజ్లో ఉంది ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా అందరికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన మా హీరో నరేష్ అంటే నరేష్తో నేను 4 మూవీస్ చేశాను తర్వాత సినిమా కూడా ప్లానింగ్లో ఉంది ఇప్పుడు అలాగే మా నవీన్ చంద్రతో ఈ మీలో ఎవరు పోటీస్తాడు సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది తను ఎంత కోఆపరేటింగ్ అంటే పృథ్వీ కూడా ఈక్వల్ క్యారెక్టర్ ఉంటే జనరల్గా ఒక హీరో ఇదేంటి నాదేంటి ఈ పాస్ట్ ఏంటి ఇలా ఉంది అనుకుంటారు అలా కాకుండా పృథ్వీ మొత్తం ఇద్దరు ఈక్వల్గా ఉండాలి అని చెప్పి ఎంకరేజింగ్గా అంటే ఒక హీరో ఇంత ఎంకరేజింగ్గా ఉండటం ఇదే నేను చూడటం ఫస్ట్ టైం సో థ్యాంక్ యూ నవీన్. అలా ఈ సినిమా చూశారు ట్రైలర్ చూశారు ఈ ట్రైలర్లో ఉన్నది గోరంతా ఉండాల్సిన కొండంత ఉంది ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్లో అన్లిమిటెడ్ అనమాట అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే ఈ సినిమా టూ సాంగ్స్ కూడా వసంత్ చాలా బాగా ఇచ్చారు వెరీ గుడ్ యాక్టర్ అలాగే పృథ్వీ గారు గురించి చెప్పాలి ఎప్పుడు కూడా నేను అంటే నా కెరియర్లో నాతో చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఒకటి రావు రమేష్ గారు తర్వాత పృథ్వీ గారు ఇద్దరు కూడా మంచి స్టేజ్కి వెళ్తారు అంటే మంచి ఆర్టిస్టులు నేను ఎప్పుడు ఏ సినిమా చూసినా సరే ఫోన్ చేసి మాట్లాడుతుంటాను అండ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని అండ్ హీరోగా కాకుండా మీ అవసరం ఇండస్ట్రీకి చాలా ఉంది హీరోగా ఫిక్స్ అయిపోకుండా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటూ అవిలు వెల్ విషెస్ వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా యాక్చువల్లీ ఒక ట్రావెల్ అన్నమాట. ఫస్ట్ అసలు మా ఒక నాగేంద్ర కుమార్ గారు అనే ఒక ఆయన ఒక సూట్ కేసు నిండా స్క్రిప్ట్లు పట్టుకొచ్చారు. ఆ సూట్ కేసు నిండా స్క్రిప్ట్లు పట్టుకొచ్చి ఇవన్నీ నేను వినలేనండి లైన్లు చెప్పాను అన్నమాట. సో లైన్ చెప్తే ఒక లైన్ మాకు వెంట నచ్చి ఇంకా మిగతా చెప్పొద్దు ఇక్కడ ఆపేయండి అని చెప్పాను. అదే లైను ఇది దాన్ని
ఎవరు తీస్తే బాగుంటుంది, ఇది కామెడీ మూవీ, ఫుల్ ఎంటర్టైనర్, ఎవరు తీస్తే బాగుంటుంది అంటే నాకు సత్యబాబు గారు తప్ప ఇంకెవరు కనపడలా. సో సత్యబాబు గారిని పిలిచి, సార్ ఈ స్టోరీ బాగుంది, నాకు నచ్చింది, మీకు నచ్చితే చేద్దామంటే ఆయన స్టోరీ విని తీసుకుని తప్పకుండా చేద్దామని చేశారు. ఇంతవరకు వచ్చింది అదే స్టోరీని బాగా డెవలప్ చేయడానికి, సినిమాటిక్గా డెవలప్ చేయడానికి విక్రమ్ రాజ్, క్రాంతి వీళ్ళ యాక్చువల్లీ వాళ్ళ ఎఫర్ట్ చాలా ఉంది. సో ఇదంతా కలిసి సత్యబాబు గారు, క్రాంతి, విక్రమ్ రాజు, నాగేంద్ర కుమార్ అంతా కలిసి ఇచ్చిన సినిమాయే మీలో ఎవరు కోటీశ్వరుడు. ముందు ఒక ఐడియా, 1 కోటి రూపాయలు అని టైటిల్ పెడదాం అనుకున్నాం, కానీ మా దుబాయ్లో మా నెవ్యూ ఉంటాడు, అతను నాకు సజెషన్ ఇచ్చాడన్నమాట, మీలో ఎవరు కోటీశ్వరుడు ఎందుకు పెట్టకూడదని. బాగానే ఉందని చూస్తే ఛాంబర్లు అవైలబుల్, సో అందుకని టైటిల్ మీలో ఎవరు కోటీశ్వరుడు కింద ట్యాగ్ లైన్ 1 ఐడియా 1 కోటి రూపాయలు అని పెట్టాం. సో యాక్చువల్లీ ఇది గేమ్ షో కాదు, నేను మొన్న చెప్పాను, గేమ్ షో కాదు, మన సినిమా సబ్జెక్ట్కి కరెక్ట్గా సంబంధించిన స్టోరీకి ఇదే టైటిల్, మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇందాబట్టి అతను ఏదో తాపత్రపడుతున్నాడు 1 కోటి రూపాయలు సంపాదించాలని. అవును సార్. మీరేనా? అవునవును. సో అదే ఎవరిని అడగమన్నాను కదా, మర్చిపోయారు మీరు. బికాస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఐ నో హబ్ సబ్ బోలింగే సబ్ స్క్రిప్ట్ డిఫరెంట్ హోతీ హై, బట్ దిస్ ఈస్ రియలీ వెరీ డిఫరెంట్ బికాస్ దర్ ఆర్ సెవరల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ దట్ ఆర్ మేడ్. But the script of Meero Evra Koteshwarudu is very unique. And the moment I was told that you're supposed to play Priya, a super rich girl, I was very happy, honestly, because I was convinced about playing Priya because of the character. I have only been a very normal or not so rich girl in all my films. And I was really keen on playing this. And the way the character and each and every character and the entire story has been treated and been taken to that perfection level by our entire team, our director sir, Sati sir. Well, thank you so much. He's very polite. He is so polite that even if I'm saying something wrong, even right now, he will not say anything to me. So he's wonderful to work with. And our DOP sir, one and all. It has been a very good journey since we started this production, and this has been amazing because it is very important to have a good director, a good co-star and a good producer, and this has been a really deadly combination which I was lucky to have. And of course my co-star Prithvi ji, I had a really nice time working with him, and the way he expresses every scene. And I was, before starting the shoot, I had heard a lot about him, and the day I met him, I was like, okay, now I have to match his skills. But with director's help, it was very easy, and he's also very cooperative in dancing. Ee cinema ki variation sir vichesina ma patrike mitrulandarki manaspoorthiga krutagnathulu teliyajesukuntunna. Nenu ekkuva heroes అందరూ చాలామంది పరిచయం, కానీ ఎక్కువ మా నరేష్ గారితో ఎక్కువ జయత్రయాత్రలకి సినిమాలు చేసినప్పుడు ఆయనతో పాటు వెళ్తుండేవాళ్ళం. హీరో అనేటప్పుడు స్టెప్స్ గీప్స్ ఎప్పుడైనా మనం కూడా ఏదన్నా ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఒక సాంగ్ అన్నా మన మీద ఉంటే బాగుంటుందేమో అనుకున్నాం, దోలు తీరిపోయింది. సాంగ్ నాతోటి ప్రొడ్యూసర్ గారు చూసినప్పుడు అది ఫస్ట్ టేక్ ఎలా ఎలా అనేది లైట్ మూమెంట్, తర్వాత పెట్టాడు ఆయన, సార్ నీ పండుగకి సార్ మీరు చేస్తారండి అని నాతోటి అద్భుతంగా గణేష్ మాస్టర్ గారు చేయించారు. ఇక సాంగ్ అయిపోయింది, అది పక్కన పెడదాం. ఈ సినిమా డైరెక్టర్ గారు ఆల్రెడీ ఆయన, నేను ఒకటే మాట అంటానండి, ఆయన మా గురువు గారు ఈవీవి గారి దగ్గర నేను ఫస్ట్ సినిమా చేశాను ఆ ఒక్కటి అడక్కు. ఇప్పుడు ఆయన మేనల్లుడు ఈవీవి సత్యబాబు గారు, సత్యబాబు గారు మా గురువు గారు లేని లోటుని ఈ సినిమాతో ఆల్రెడీ ప్రూవ్డ్ అండి, ఆల్రెడీ ఈ సినిమాతోటి ఒక మార్క్ పడిపోయింది. ఈవీవి గారు ఎక్కడో లేరు, మన దగ్గరే ఉన్నారు సత్యబాబు గారి రూపంలో. సో ఆయన డీల్ చేసిన విధానం, ఈ సినిమాలో మా నవీన్ చంద్ర హీరోయిన్స్, నేను కాదండి ఇంకా చాలామంది ఉన్నారు, మురళీ శర్మ, నెక్స్ట్ ప్రభాస్ సేను, పోసాని కృష్ణ మురళి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఇలాగా ద్వారకా. అండ్ వన్ స్ట్రాంగ్ వెల్ విషర్ ఆల్వేస్ ఇన్ మై లైఫ్, అంటే నేను కలిసిన 7 ఇయర్స్
నుంచి ఇప్పటిదాకా నరేష్ బ్రో లైక్ ఎప్పుడు ఏ సినిమా సైన్ చేసినా ఏ సినిమా ట్రైలర్ వచ్చినా రిలీజ్ అయినా వస్తుంది బ్రో, కొట్టాలి బ్రో, కొట్టాలి బ్రో, యు ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ ఆల్వేస్ హీస్ టు ఎంకరేజ్ మీ అండ్ ఆది థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కృష్ణుడు గారు ఆయనతో దళం షూటింగ్ చేసేటప్పుడు హ్యాడ్ అ గ్రేట్ టైం విత్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సార్ మంచి టీమ్ని ఫామ్ చేశారు సార్, నిజంగా ఒక్కొక్క టెక్నీషియన్ని హార్డ్ వర్కింగ్ టెక్నీషియన్స్ అందరినీ ఒకచోట తీసుకొచ్చి ఒక మంచి టీమ్ని ఫామ్ చేశారు. సో ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, సో మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటాను అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. వసంత్ గారు హీ హాస్ గివెన్ అ వెరీ గుడ్ మ్యూజిక్. సో మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు కంప్లీట్ అయిందో తెలీదు. నా ఫ్రెండ్స్ అడిగారు ఎప్పుడు షూటింగ్ చేశారా ఎప్పుడు కంప్లీట్ అయిందా సినిమా అని అడిగారు. సో చాలా స్పీడ్గా ఫినిష్ ద ఫిల్మ్ అండ్ శృతి సోది థ్యాంక్ యూ, ఇప్పుడు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశాను తన పేరు, థ్యాంక్ యూ, లైక్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ సలూని గారు మర్యాద రామన్లో మీ పర్ఫార్మెన్స్ అయినా మీ డ్యాన్స్ అయినా చాలా ఇష్టం నాకు. సలూని గారితో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు బట్ తన సీన్స్ అన్ని చూశాను, మామూలు రొమాన్స్ కాదు సార్ వీళ్ళిద్దరు, నిజంగా యూ హ్యావ్ అ గ్రేట్ ఫన్. నా సుచిత్ర మేడం హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ద సాంగ్ అండ్ ముఖ్యంగా ఎప్పుడు అంటే టీజర్ లాంచ్ కూడా చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను, నీట్ ఐరన్ షర్ట్ బాగా ఇస్త్రీ చేసుకుని ప్యాంట్ కాంబినేషన్ షర్ట్ షూస్ మొత్తం కాంబినేషన్స్ ప్రతిరోజు షూటింగ్ వచ్చి లైక్ మాకు ఒక కాంప్లెక్స్ ఇచ్చేవాళ్ళనమాట డైరెక్టర్ గారు మా సత్యబాబు గారు, థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే అందల రాక్షసి సినిమా చూసి అప్పుడే అనుకున్నారంట హీ వాంటెడ్ టు డూ అవర్ ఫిల్మ్ విత్ మీ, సో ఇలా కుదిరింది. సో మీలో ఎవరు కోటీశ్వర్లో లైక్ మా ప్రొడ్యూసర్ గారిని కిడ్నాప్ చేసేది నేనండి ఫస్ట్, సో అందరూ కోటి ఎలా వస్తుంది అంటున్నారు, ప్రొడ్యూసర్ గారిని కిడ్నాప్ చేసి కీనాట్ నేను వెళ్ళిపోతున్నానండి. మాత సినిమా ఇండస్ట్రీ రాకముందే కోటీశ్వరుడు ఆయన అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మందికి సహాయపడుతున్నారు ఆయన, అందులో మంచి డెడికేషన్ ఉన్న నిర్మాత ఆయన, అంటే ఒక ప్యాషన్గా ఉండే నిర్మాత, ఏదో డబ్బులు చేసుకుని వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో చేసే నిర్మాత కాదు ఆయన. సో అందు గురించి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఎంతమంది రావడం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. అలాగే మా పృథ్వీ గారు రేపటి నుంచి మా అవార్డ్ ఫంక్షన్ పిలిచినప్పుడు ఒక డైలాగ్ చెప్పండి అనేవాళ్ళం, ఇప్పటి నుంచి రేపటి ఒక సాంగ్ చేయాలని మీరు అన్న అడగొచ్చు, అది ఇప్పుడు అర్థమైంది మాకు. సో అంత అద్భుతంగా చేశారు. అలాగే మా హీరోయిన్ సలూని ఈ సినిమాలో డెఫినెట్గా అంత గ్లామర్గా మళ్ళీ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా వసంత్ నాకు మంచి ఫ్రెండు, ఈ సినిమాకి అద్భుతమైన ముద్దుకి ఇచ్చారు. అలాగే మా సత్యబాబు గారు ఎప్పటి నుంచో నాకు పరిచయం, ఏవి గారి దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఈ సినిమాని అద్భుతంగా తీశారు. మరి రెండు సినిమాలు విజయవంత సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే విక్రమ్ కూడా నాకు మంచి ఫ్రెండు, ఈ సినిమాకి అద్భుతంగా వర్క్ చేసి ఉంటాడు. సో టోటల్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నేను సత్యబాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, నేను ఎప్పుడో చేసిన ఒక సాంగ్ని గుర్తుంచుకుని మళ్ళీ ఈ అవకాశం ఇచ్చారు. దిస్ ఈజ్ 26th ఇయర్ యాజ్ అ కొరియోగ్రాఫర్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఆయనకి మట్టుకు థ్యాంక్స్ చెప్దాం అనుకుని వచ్చాను, కానీ అందరూ నా వర్క్ని గుర్తుపెట్టుకుని అందరూ చెప్పడం, అందరికీ థ్యాంక్స్.